సికింద్రాబాద్ లోని కస్తూర్బా మహిళా కాలేజ్ లో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజ్ లో గ్యాస్ లీక్ అయి 41 మంది కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో విద్యార్థినులను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 33 మంది విద్యార్థినులు కోలుకున్నట్టుగా తెలుస్తోంది. మరో 8 మందికి ఐసీయూ లో చికిత్స చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం కిరణ్ భూపతి, చెప్పండి ఎలా లీక్ అయింది గ్యాస్? ఒక్కసారిగా ఇంత మంది విద్యార్థులు ఆ గాలి పీల్చినట్టున్నారు. ఐసీయూ లో ఉన్న విద్యార్థులు 8 మందికి ఎలా ఉందంటున్నారు డాక్టర్లు? అయితే మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కస్తూర్బా గాంధీ కళాశాలలో దాదాపు 41 మంది విద్యార్థులకు అస్వస్థత గురైనట్టుగా తెలుస్తుంది. అందులో ప్రస్తుతం 33 మంది డిశ్చార్జ్ అయ్యారు, కానీ అందులో కొంతమంది మళ్ళీ వస్తూ ఉన్నారు. అయితే గ్యాస్ కాలేజీలో గ్యాస్ కూడా లీక్ అయినట్టుగా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళంతా కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో అంతా బాగానే ఉందని కూడా డాక్టర్లు వాళ్ళని పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుందని కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకరు ఇద్దరు ముగ్గురు కూడా హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా మధ్య నుంచి వాళ్ళే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందన్న, దాదాపు కాలేజీలో కూడా గ్యాస్ లీక్ అయిందని చెప్తున్నారు, కానీ వాళ్ళ ల్యాబే ఓపెన్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? వాస్తవానికి విద్యార్థులు లంచ్ సమయంలో, భోజన సమయంలో, వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో, అక్కడ విద్యార్థులు తినే సమయంలో కింద ల్యాబ్ ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన సమయంలో, అంటే ల్యాబ్ ఓపెన్ చేసి బయోపీసీ విద్యార్థులకు ల్యాబ్ చేస్తున్న సమయంలో అక్కడ ఎక్విప్మెంట్ పగిలిపోవడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రావడం వల్ల విద్యార్థులు తినే సమయంలో వాళ్ళ లోపలికి ఆ పాయిజన్లకు అది లోపలికి వెళ్లడం వల్ల ఈరోజు విద్యార్థులకు దాదాపుగా 100 మంది అస్వస్థతకు గురయ్యారు. దాదాపు ఈ యొక్క హాస్పిటల్ 42 మంది విద్యార్థులను 2 గంటలకు జాయిన్ చేశారు. ఇప్పుడు కేవలం 8 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా మళ్ళీ ఒక 4 విద్యార్థులు షివరింగ్ అవుతూ అని వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న విజయ డయాగ్నోస్టిక్ కానీ యశోద హాస్పిటల్ పేరెంట్లు భయపడి ఇక్కడ జరుగుతుందో జరగదు అని న్యాయం చేస్తారో జరగని వాళ్ళ పేరు సొంతంగా పక్క హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. మీ యొక్క యాజమాన్యాన్ని వెంటనే వీరందరికీ న్యాయం చేసేంత వరకు ఏబీపీ తోడుగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క యాజమాన్యం పైన కఠిన శిక్ష ఈ రోజు పోలీస్ వ్యవస్థ తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అయితే పిల్లల పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఆ 8 మంది పరిస్థితి కూడా ఎట్లా ఉంది? పిల్లల పేరెంట్స్ ఇట్లా ఏమంటారు? పోలీస్ వాళ్ళతో పాటు మరియు ఒక డాక్టర్ ఉన్న హెడ్ సంబంధించిన డాక్టర్ కూడా కన్సల్ట్ కావడం జరిగింది. ఆ సార్ అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. పిల్లలు ఏంటంటే ఒకేసారి 1000 మంది విద్యార్థులు బయటికి రావడం వల్ల ఆ భయంతో ఉన్నారు. దాదాపు ఇంకో 2-3 అవర్స్ లో వాళ్ళు బయటికి క్యూర్ అయ్యి బయటకు వస్తారని ఉంది, కానీ పిల్లలలో భయం ఉండదని చెప్పడం జరిగింది. ఆ భయం పోయేంత వరకు కూడా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా మీ అందరం కూడా ఇక్కడనే ఉండాలని నిశ్చయించుకోవడం జరిగింది. వారు చెప్తున్నటువంటి పరిస్థితి, సుమారు మరొక 8 మంది పిల్లలు ఇంకా చికిత్స అయితే పొందుతా ఉన్నారు. అందుకు సంబంధించి వారి పిల్లల పరిస్థితి చూసుకోవడానికి ఇప్పటికే దాదాపు కొద్దిసేపటి క్రితమే డిఎంహెచ్ఓ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. 41 మంది విద్యార్థుల్లో సుమారు 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరొక 4 అందులో డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ షివరింగ్తో లోపల అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ గ్యాస్ లీకేజ్ కాలేదు, ల్యాబ్ కూడా ఈరోజు ఓపెన్ చేయలేదని కూడా అటు కాలేజీ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వాళ్ళకు ఏం జరిగిందనేది మాత్రం ఇప్పటికే డాక్టర్లు కూడా నిర్ధారించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళకైతే ఇంకా 8 మందికి చికిత్సను అందిస్తున్నారు. అందులో పరిస్థితి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాసేపు అయితే మాత్రం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని మాత్రం డాక్టర్లు తెలిపేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్ భూపతి. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.